ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు ప్రసన్న. పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి అంగరా టేకి గ్రామాల్లో వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం రాసులను నీటిలో మునిగి ముద్దైన వరిచేలను ఆయన పరిశీలించారు. మొలకెత్తిన ధాన్యాన్ని రైతులు ఆయనకు చూపించారు. రైతులు తమ బాధలను ఎమ్మెల్యేకు చెప్పుకున్నారు. ఈ నష్టం అతి దారుణంగా ఉందని రైతులు తెలిపారు. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో రైతును ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన తెలిపారు. బోండాలు రకం ధాన్యం కొనే నాదులు లేకనే ఆరుదల ధాన్యం వర్షార్పణం అయిందని ఎమ్మెల్యే వేగుల్ల ఆరోపించారు. ఈరోజు మండపేట రామచంద్రాపురం నియోజకవర్గాలలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఉందని, పంట నష్టం వివరాలు ఆయన పరిశీలిస్తారని వేగుల్ల తెలిపారు. ఆయన వెంట టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్, అల్లూరి రామకృష్ణ చౌదరి, బుల్లోజు రామ్ ప్రసాద్ గుడాలం చెయ్య ఉన్నారు. ఈ రోజున కపిలేశ్వరం మండలం మరి ఈ యొక్క రైతు యొక్క ధాన్యాలు మరి మొత్తం తడిసిపోయి ఏమి చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో రైతాంగం అంతా ఉందని చెప్పి ఈ కపిలేశ్వరం మండలం మీద రావడం జరిగింది. మరి ముందుగా అచ్చుతాపురం, తర్వాత కాలేరు, మీదుగా ఎదురుమూడి, అంగర, పడమర కండ్రిక, టేకి గ్రామాలు రావడం జరిగింది. మిగిలిన గ్రామాలు కూడా చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల కూడా ధాన్యం పూర్తిగా మొలకొచ్చి ఏం చేయగలరో దిక్కుతోసిన పరిస్థితులు రైతాంగం ఉన్నారు. ఈ రైతులు ఎక్కడికక్కడ చెప్తూ ఉన్నారు, 5 కేజీలు మరి పైనుంచే మాకు ఆదేశాలు ఇచ్చారు, క్వింటాల్కి 5 కేజీలు తగ్గించుకోమని. మరి 5 కేజీలు కాకుండా మాయిశ్చర్ కింద మళ్ళీ కొంత కటింగ్ వేస్తూ ఉన్నారు. కనీసం బస్తాకే 7 కేజీలు తగ్గిస్తూ ఉన్నారు. ఆ 7 కేజీలు కూడా ముందే డబ్బు కడితే తప్ప దిగుమతి చేసుకోమని చెప్పి కూడా మరి ఆ మిల్లర్స్ చెప్తున్నారని చెప్పి అంటా ఉంటే, దీని మీద అధికార పార్టీ కానీ అధికార యంత్రాంగం కానీ ఎక్కడా స్పందించట్లేదు. మరి అధికారుల దగ్గరికి వెళ్తే లేదు తప్పదది, మీరు అలా తీసుకుంటేనే పని అవుతుందని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఈవేళ ఈ రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టి ధాన్యం సరైన టైంలో మరి సెలక్షన్ చేసి కూడా దిగుమతి చేయించుకోనేకుండా వెనక్కి ముందుకు ఆడిస్తూ ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈవేళ ఈ రైతుల్ని మరి ఏ రకంగా కట్టెక్కించాలని ఆలోచన ఈ ప్రభుత్వానికి ఎక్కడ కనపడటం లేదు. అధికార పార్టీ నాయకులకైతే అసలు కనపడటం లేదు. ఏదేమైనా ఈ సమస్యని మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దృష్టిలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయన దృష్టిలో పెట్టడం, వెంటనే ఆయన ఉభయ గోదావరి జిల్లాలు కూడా మరి రోజున బయలుదేరి మరి వస్తూ ఉన్నారు. ఈ రాత్రికి అయితే రామసపురం నైట్ హాల్ట్ ఉండి మరి అక్కడ పరిసరాలు కూడా చూస్తూ ఉన్నారు. మేము కూడా ఈ శాంపిల్స్ ఈ రైతాంగం అక్కడ తీసుకువెళ్ళి మరి అంటే మొత్తం అంతా ఒకసారి ఆయన మొత్తం అంతా తిరగలేరు కాబట్టి ఈ రైతాంగాన్ని ఈ యొక్క ధాన్యం మరి అక్కడ తీసుకెళ్లి చూపించి దీనికి తగు పరిష్కారం ఈ ప్రభుత్వం చేసే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము అందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి రైతుకు న్యాయం జరగాలని, వెంటనే ధాన్యం ఖరీదు చేయాలని, మద్దతు ధర ఇప్పించాలని, నష్టపరిహారం కూడా రైతాంగానికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మండలంలో స్థానిక శాసన సభ్యులు మేము తిరుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి ధాన్యాలు కొన్ని టైంలో ఇన్ టైంలో కూడా సక్రమంగా కొనక ముందు పోసుకున్న వాళ్ళు కూడా చాలామంది రోడ్ల మీద పోసుకుని మరి ఆళ్ళ వెనకాల వచ్చిన వర్షాలకు దెబ్బతింటడం జరిగింది. మరి ఎక్కడ కూడా మొలకొచ్చేసి ఊరు వసం వస్తా పూర్వం వచ్చి ఎలాగే తుఫాన్లు పట్టినప్పుడు నెల తుఫాన్లు పట్టినప్పుడు చేల్లో ఉరు ఉన్నప్పుడు ఆ వాసన వస్తుంటుంది. మరి అలాగే ఇప్పుడు ధాన్యం రోడ్ల మీద ఉన్నాయి కూడా ఊరు వసం వస్తున్నాయి, ఎవరు కూడా ఉండరు. కానీ పందులు తప్పించి ఎందుకు పనిచేయదు? మరి ప్రతి రైతుకు ఎకరానికి 5 కేజీలు గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలని, మరి అలాగే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని చెప్పి ఇక్కడ కళ్ళాల్లో ఉన్న ధాన్యాలు కానీ రైతుల దగ్గర ఉన్న ధాన్యాలన్నీ మద్దతు ధర కొనాలని, బొండాల ధాన్యాలు ముఖ్యంగా బొండాల ధాన్యాలు మరి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మరి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు సాయంత్రం మరి మెండపాటి నియోజకవర్గం వస్తున్నారు, ఆయన దృష్టిలో ఇవన్నీ కూడా పెడతాం జరుగుతుంది. మరి ఆయన చేత కూడా మరి రేపు అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు అందరూ కూడా డిమాండ్ చేసి రైతులను ఆదుకుంటారని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.